హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్. రోజు ఆ చేత్తో ఆ పని చేస్తున్నారా? అయితే మీకు ఈ సమస్య ఉన్నట్లే. హ్యూమన్ లైఫ్లో ఆ పని చాలా నార్మల్ అయిపోయింది, మంచి హెల్త్కి కూడా సూచన అయింది. కొంతమందికి ఆ పని కోరికలు అదుపు తప్పి ఒక వ్యసనంలా తయారవుతాయి. ఆ పనిని ఎంజాయ్ చేయడానికి, ఆ పనికి ఎడిక్ట్ అవ్వడానికి చాలా తేడా ఉంది. ఆరోగ్యమైన ఆ పని కోరికలను కంట్రోల్ చేయవచ్చు, కానీ ఎడిక్ట్ అయిపోయిన వారు వారి కోరికలను కంట్రోల్ చేసుకోలేరు. ఆరోగ్యకరమైన ఆ పని లైఫ్ గడిపేవారు కోరిక ఉన్నప్పుడు ఆ పని చేయడం కుదరకపోయినా డిసప్పాయింట్ అవుతారేమో, కానీ అదుపు తప్పి వ్యవహరించరు. కానీ ఆ పనికి ఎడిక్ట్ విషయంలో అలా జరగదు. ఆ పనికి ఎడిక్ట్ అయిన వారు ఆ పని చేయాలని ఉండి కుదరకపోతే డెస్పరేట్గా ఫీల్ అవుతారు. ఎలా అయినా సరే కోరిక తీర్చుకోవాలని చూస్తారు. అలాంటి ఆ పని ఎడిక్ట్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది, ఇక్కడ కొన్ని వివరాలున్నాయి. అలాంటి ఎడిక్షన్ రకరకాలుగా బయటపడుతూ ఉంటుంది. కొన్ని వార్నింగ్ సిగ్నల్స్ గమనించుకుంటూ ఉండాలి. ప్రతిరోజు మాస్టరేట్ చేసుకుంటారు. చాలామందితో ఆ పని సంబంధాలుంటాయి. ఒకరికి తెలియకుండా ఒకరితో రిలేషన్స్ మెయింటెన్ చేస్తారు. ఇంకా మిగిలిన ఏ యాక్టివిటీస్లోనూ పార్టిసిపేట్ చేయకుండా ఆ పని గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఫోన్ ఆ పని, కంప్యూటర్ ఆ పని, అలాంటి వీడియోలు వంటి వాటికి సమయం కేటాయిస్తూ ఉంటారు. ప్రాస్టిట్యూషన్కి కూడా అలవాటు పడతారు. ఎక్స్ట్రీమ్ కేసుల్లో స్టాకింగ్ రేప్, చైల్డ్ మోల్టేషన్, ఇన్స్టెట్ వంటి క్రిమినల్ యాక్టివిటీస్కి కూడా పాల్పడతారు. హెచ్ఐవి వంటి అలాంటి ట్రాన్స్జెండర్ డిసీజెస్ బారిన పడతారు. రెగ్యులర్గా ఆ పని క్లబ్స్కి వెళ్తూ ఉంటారు. పబ్లిక్ ఆ పనిని ఎంజాయ్ చేస్తారు. ఎక్సిబిషనిజంకి అలవాటు పడతారు. ఈ అలాంటి ఎడిక్షన్ వల్ల ఈ సైకలాజికల్ సిమ్టమ్స్ కూడా తెలుస్తాయి. ఆ పని మాత్రమే ప్రయారిటీ అవ్వడం, దీనివల్ల లైఫ్లో మిగిలిన విషయాలన్నీ వెనకపడిపోతాయి. ఏ విషయం మీద 10 నిమిషాల కంటే ఎక్కువ అటెన్షన్ పెట్టలేరు. అంత ఆలోచన, అంతా ఆ పని మీద కోరిక ఉండడం వలన ఆ కోరికలను ఎలాగైనా తీర్చుకోవాలని అనుకోవడం వలన వచ్చే కాన్వికేషన్స్ పట్టించుకోరు. పార్ట్నర్స్తో ఎలాంటి ఎమోషనల్ కనెక్షన్ ఉండదు, ఎందుకంటే వీరికి ఆ పని మీదే జాస్ తప్ప మిగిలిన విషయాలు పట్టించుకోరు. ఎడిక్షన్ తగ్గించుకోవాలని అనుకున్నా కూడా ఆ పని వదిలేకపోవడం వల్ల నిస్సహాయంగా ఫీల్ అవుతారు. ఇలా అలాంటి ఎడిక్షన్కి చాలా కారణాలున్నాయి. ఇంపల్స్ కంట్రోల్ నుంచి రిలేషన్షిప్ డిజార్డర్స్ వరకు ఏదైనా ఈ ఎడిక్షన్కు దారితీయవచ్చు. ఏదైనా ఒక ట్రామాల నుండి బయటపడటానికి దీన్ని ఒక క్రమంగా ఎంచుకుంటారని కూడా అంటారు. బైపోలార్ డిసార్డర్ వంటి మానసిక వ్యాధుల్లో హైపర్ సెక్సువాలిటీ కూడా లక్షణం. ఎపిలిప్సీ, డెమ్నిషియా వంటి వాటి వల్ల కూడా ఈ బిహేవియర్ రావచ్చు. కొన్ని మెడిసిన్స్ కూడా ఈ బిహేవియర్ని ట్రిగ్గర్ చేయవచ్చు, కానీ ఇది చాలా అరుదు. అలాంటి ఎడిక్షన్స్కి సైకలాజిస్ట్, సైకియాట్రిస్ట్, డాక్టర్ వంటి ఎక్స్పీరియన్స్ మెడికల్ ప్రొఫెషనల్స్ని కారణాలన్నీ బట్టి ట్రీట్మెంట్ ఉంటుందని, కౌన్సిలింగ్ బిహేవియర్ థెరపీస్ ద్వారా ఈ ఎడిక్షన్ని క్యూర్ చేయవచ్చని, ఈ ఎడిక్షన్ ఎగ్జైట్మెంట్ డిసార్డర్ని కూడా మూడ్ డిసార్డర్ కానీ సంబంధించిన దాన్నైతే మెడిసిన్స్ కూడా ట్రీట్మెంట్లో భాగంగా తీసుకోవాల్సి రావచ్చని, ఫ్యామిలీ డాక్టర్ని కానీ లోకల్ సైకియాట్రిస్ట్ని కానీ కలిస్తే వారు అప్రాప్రిషియేట్ స్పెషలిస్ట్కి రిఫర్ చేస్తారు. మారిటల్ థెరపీ కూడా హెల్ప్ చేయవచ్చు. ఆ పని ఎడిక్షన్ సపోర్ట్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. అందులో కో ఎడిక్షన్తో డీల్ చేసేవి కూడా ఉన్నాయి. మిగిలినవి 12 స్టెప్ రికవరీ మోడల్ మీద బేస్ అయ్యి ఉన్నాయి. థ్యాంక్ యూ.